हेलो फ्रेंड्स, दिस इज मधु. यू आर वाचिंग मधु कॉमिक कॉन. सो मी अंदर चूसे उंटारु इंका अदे मन चैनल लोगो. मीरु इंका एपिसोड 9 चूडकपोते वेंटने एल्ली चूडंडी, दानि तर्वात ई वीडियोनी चूडंडी. सरे, टाइम वेस्ट चेयकुंडा वेंटने ब्रेक डाउन वीडियोनी स्टार्ट चेद्दाम. फ्रेंड्स, నేను ఈ వీడియోలో కేవలం ఇంపార్టెంట్ అయిన విషయాలు మాత్రమే చెప్తాను. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది అగాతాకి ఇంకా వాండాకి మధ్యలో ఫైటింగ్తో. అయితే ఈ ఎపిసోడ్ మొత్తంలో అగాతా వాండాక పవర్ అంటే చియోస్ మ్యాజిక్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే వాండా కంటిన్యూస్గా అటాక్ చేయదు, తను మెల్లమెల్లగా అటాక్ చేస్తుంది. అందుకనే అగాతా కొంచెం కొంచెంగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే సివిల్ వార్ మూవీలో వాండా ఐరన్ మ్యాన్ని డిస్టర్బ్ చేసి అతని మీద చాలా కార్స్ వేసి కొడుతుంది. అదేవిధంగా అగాతాను కూడా డిస్టర్బ్ చేసి ఒక కార్తో కొడుతుంది. ఫ్రెండ్స్, ఈ రెడ్ కలర్ కార్ ఎవరిదో కాదు, వాండాది. యాక్చువల్గా వాండా ఈ రెడ్ కలర్ కార్ యూజ్ చేసుకొని వెస్ట్ వ్యూ లోపలికి వస్తుంది. అయితే ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఆ కార్ని అదే చోట్ల చూస్తాము. అలానే ఆ కార్కి ఏ డ్యామేజ్ కూడా కాలేదు. అయితే దాని తర్వాత వైట్ విజన్ అక్కడికి వస్తాడు. తన తలకాయని పలగొడదామని చూస్తాడు, కానీ అప్పుడే అక్కడికి రెడ్ విజన్ వస్తాడు. ఒక్కసారిగా అతన్ని దూరంగా తీసుకెళ్ళిపోయి పడేస్తాడు. ఈ సీన్ని చూస్తే నాకు మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ గుర్తుకొచ్చింది. అయితే ఈ ఎపిసోడ్ మొత్తంలో టైలర్ యొక్క ప్లాన్ ఏంటంటే వైట్ విజన్ని వాండాక రియాలిటీ లోపలికి పంపుతాడు. లోపలికి వెళ్ళాక వైట్ విజన్ ఆ లోపలున్న విజన్ని చంపేస్తాడు. దాని తర్వాత లోపలికి వెళ్ళి వైట్ విజన్ వస్తాడు. అప్పుడు గవర్నమెంట్కి ఇంకా అందరికీ ఏమర్థం అవుతుందంటే వాండానే విజన్ ఒక బాడీని స్క్వాడ్ ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళి దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయిందని, అంటే సుకోవే అకౌంట్స్కి వ్యతిరేకంగా చేసింది. అంటే అందరూ తనని క్రిమినల్గా అనుకుంటారు. ఈ ప్లాన్ మొత్తం విన్నాక జిమీవు యాంటమ్యాన్ దగ్గర నేర్చుకున్న మ్యాజిక్ ట్రిక్ని యూజ్ చేసి ఒక మొబైల్ని దొంగతనం చేస్తాడు. దాని తర్వాత ఎఫ్బిఐ మెంబర్స్కి ఫోన్ చేస్తాడు. ఎపిసోడ్ లాస్ట్లో టైలర్ని అరెస్ట్ చేస్తాడు. అయితే నెక్స్ట్ సీన్లో వాండాకి ఇంకా అర్థం కావట్లేదు తను ఒక విచ్ అని. అప్పుడు అగాతా తన దగ్గరున్న డార్క్ గోల్డ్ బుక్ని తీసి చూపిస్తుంది. అలానే వాండాకి చెప్తుంది, ఈ బుక్ లోపల ఒక చాప్టర్ మొత్తం నీ మీదనే డెడికేట్ చేసి ఉంది. ఫ్రెండ్స్, మార్వెల్ యూనివర్స్లో డార్క్ గోల్డ్ బుక్ అనేది చాలా డేంజర్ బుక్. అంతేకాకుండా ఇది హెల్త్తో డీప్గా కనెక్ట్ అయి ఉంది. ఈ బుక్ని రాసింది ఒక ఎల్డర్ గాడ్, అతను ఒక డిమాటిక్ ఎంటిటీ. అంతేకాకుండా ఇతను చాలా చాలా పవర్ఫుల్, అంటే డోర్మాంబో, నైట్మేర్ వీళ్ళందరూ ఇతను ముందల బచ్చాలంటోళ్ళు. అంతేకాదు, ఇతను తార్వాల సొంత మామ, అంటే తార్వాల మదర్ గాయ, గాయ వాళ్ళ అన్నయ్య ఇతను. ఇంతకీ ఇతని పేరేంటంటే చెతాన్. ఇతను ఒక టైటన్. అంతేకాదు, ఇతనే ఫస్ట్ చియోస్ మ్యాజిక్ని యూజ్ చేశాడు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ బుక్ మొత్తం సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాసుంది. ఫ్రెండ్స్, ఇది ఇండియన్ రిఫరెన్స్ కావచ్చు, లేకపోతే ఏన్షియంట్ వన్ లైబ్రరీ నుంచి దొంగతనం చేసి ఉండవచ్చు. ఫ్రెండ్స్, అలానే అగాతా ఇంకో విషయం కూడా చెప్తుంది, స్కార్లెట్ విచ్ అనేది పెరగదు, తయారవుతుంది. అంటే వాండా పర్ఫెక్ట్ విచ్, అందుకనే తను స్కార్లెట్ విచ్ లాగా మారింది. అలానే అగాతా ఇంకో విషయం కూడా చెప్తుంది, స్కార్లెట్ విచ్ యొక్క లక్ష్యం డిస్ట్రక్షన్ అని చెప్తుంది. అలానే అగాతా ఇంకో విషయం కూడా చెప్తుంది, స్కార్లెట్ విచ్ అనేది సోర్సరర్ సుప్రీం కన్నా చాలా పవర్ఫుల్. ఎవరైతే నమ్మారో వాళ్ళకి నేను చెప్తున్నాను, స్కార్లెట్ విచ్ ఎలాంటి మంత్రం వేయాల్సిన అవసరం లేదు. తన మైండ్లో అనుకుంటే చాలు, అది జరిగిపోతుంది. తనకి రియాలిటీని కూడా మార్చేంత శక్తి ఉంది. కాబట్టి స్కార్లెట్ విచ్ డాటర్ స్ట్రేంజ్ కన్నా చాలా పవర్ఫుల్. కానీ మన డాటర్ స్ట్రేంజ్ దగ్గర కాస్త మైండ్ ఎక్కువ ఉంది, కాబట్టి ఇంటెలిజెన్స్లో మన డాటర్ స్ట్రేంజే గొప్ప. దాని తర్వాత అగాతా వాండాక కంట్రోల్లోకి వెళ్ళి అందరినీ రిలీజ్ చేస్తుంది. అంటే వాండాని ఎమోషనల్గా వీక్ చేద్దామని. దీని తర్వాత మనకి తెలుస్తుంది పియట్రో ఇంకెవరో కాదు, రాఫ్ అనే ఒక ఓనర్. ఏ ఇంట్లోనైతే అగాతా ఉన్నట్టు యాక్టింగ్ చేసిందో ఆ ఇంటి యొక్క ఓనరే ఇతను. చివరికి ఆ ఓనర్ని కూడా వాడేసుకుంది తను. అంటే ఇతను ఒక నార్మల్ మ్యాన్, అతనికి ఒక మాలేసి అతనికి పవర్స్ ఇచ్చి అతన్ని కంట్రోల్ చేసింది. ఫ్రెండ్స్, నేను నిజంగా చెప్తున్నాను, పియట్రో గురించి తెలిసిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఫ్రెండ్స్, ఇక్కడ మార్వెల్ వాళ్ళు అనుకుంటే అతనికి కిక్ సిల్వర్ ఒక పవర్స్ ఇచ్చి అతన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్గా ఏమనిపించిందంటే మౌనిక తన పవర్స్ని యూజ్ చేసి మ్యాజిక్ని కూడా డిటెక్ట్ చేసింది.
అంటే తనకి మ్యాజిక్ను కూడా తెలుసుకునే పవర్ ఉందనుకుంటా. మీరేమంటారో కింద కామెంట్లో రాయండి. దీని తర్వాత తను హెక్స్ని కాస్త ఓపెన్ చేస్తుంది. దీనివల్ల అందరూ బయటికి వెళ్ళిపోతారు. అదే టైంలో టైలర్కి ఇదే మంచి ఛాన్స్ అనుకొని తన డిపార్ట్మెంట్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. అయితే దీని తర్వాత సీన్లో మనం ఫ్యామిలీ మొత్తాన్ని చూస్తాము. ఫ్రెండ్స్, నాకు ఒక విషయం నచ్చింది. వాండా ఇంత జరిగినా కానీ టైలర్ ఒక సోల్జర్స్ని కాపాడింది. ఫ్రెండ్స్, అలానే మోనికాకి తన పవర్స్ని మనకి ఫస్ట్ టైం బాగా చూపించారు. అయితే టైలర్ కాల్చినప్పుడు ఆ బుల్లెట్స్ అని తన బాడీ లోపలికి వెళ్ళిపోయి డెన్సిటీ తక్కువైపోయి కింద పడిపోతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ బిల్లీ కేవలం ఒక బుల్లెట్ మాత్రమే పట్టుకున్నాడు. ఇక్కడ మోనికానే కాపాడింది. దీని తర్వాత సీన్లో మనకి ఇద్దరు విజన్స్ ఫైట్ చేస్తుంటే చూపించారు. నిజంగా ఫ్రెండ్స్, ఈ ఫైట్ అనేది సూపర్గా ఉంది. నేను దీని మీద సపరేట్ వీడియో చేయాలని అనుకుంటున్నాను. అయితే వీళ్ళిద్దరు విజన్లు ఫైట్ చేసుకుంటా మెల్లమెల్లగా మాట్లాడుకుంటారు. అయితే రెడ్ విజన్ వైట్ విజన్కి చెప్తాడు సిప్ ఆఫ్ థీసిస్ అనే ఎగ్జాంపుల్ గురించి. నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సపోజ్ మీ దగ్గర ఒక సిప్ ఉంది, ఆ సిప్ సగం విరిగిపోయింది. అయితే మీరు కొత్త హుడ్ యూజ్ చేసి దీన్ని మళ్ళీ రీబిల్ట్ చేస్తారు. దాన్ని మీరు తీసుకెళ్ళిపోయి మ్యూజియంలో పెడతారు. అయితే మీరు ఎరిగిపోయిన వేరే పార్ట్ని మళ్ళీ రీబిల్ట్ చేసి ఇంకో షిప్ని తయారు చేస్తారు. అయితే మీరు నాకు ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో ఏది రియల్ షిప్, ఏది డూప్లికేట్ షిప్? ఇక్కడ మీరు రెండు సినారియోలు అనుకోవచ్చు. రెండు డూప్లికేటే, రెండు రియల్వే. అంటే ఇద్దరు రియల్ విజన్స్ కావచ్చు, లేకపోతే ఇద్దరు ఫేక్ విజన్స్ కావచ్చు. అయితే రెడ్ విజన్ వైట్ విజన్కి తన మెమరీస్ అన్నింటినీ గుర్తు చేస్తాడు. దాని తర్వాత అతను అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళే ముందల ఐఆమ్ విజన్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ విషయం నేను లాస్ట్లో చెప్తాను. అయితే వాండా సేమ్ ఏ విధంగా అయితే మైండ్తో ఆడుకుంటుందో అదే విధంగా ఆగ్నెస్తో కూడా ఆడుకుంటుంది. అయితే వాండాకి అప్పుడు అర్థమవుతుంది తను ఒక విచ్ అని. దాని తర్వాత ఆగ్నెస్ వాండా దగ్గరికి వెళ్ళి మొత్తం పవర్ని మొత్తం లాగేసుకుంటుంది. కానీ అగర్త తన మ్యాజిక్ని యూజ్ చేయలేకపోతుంది. ఎందుకంటే మనకి తెలుస్తుంది ఏ విధంగా అగర్త ఎపిసోడ్ 8లో వాండాని పట్టుకుందో అదే విధంగా వాండా అగర్తని పట్టుకుంటుంది. తన దగ్గరికి వెళ్ళి పవర్ మొత్తాన్ని లాగేసుకుంటుంది. అప్పుడు తను తన రియల్ ఫామ్లోకి వస్తుంది. అయితే అగర్త చెప్తుంది, నువ్వేం చేసావో నీకు తెలియట్లేదు, నీకు నా అవసరం ఉంది. అప్పుడు వాండా అంటుంది, నాకు తెలుసు, నాకు అవసరం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను. దాని తర్వాత డైలాగ్ వేసి తనని మార్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే మెల్లమెల్లగా హెక్స్ యొక్క సైజ్ కూడా తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారని అడిగారు. సింపుల్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ హెల్ లోపలికి వెళ్ళారు, లేకపోతే చెతాన్ దగ్గరికి వెళ్ళుండవచ్చు, అదే ఎల్డర్ గాడ్ డీమన్, లేకపోతే చియోస్ మ్యాజిక్ దగ్గరికి వెళ్ళుండవచ్చు, ఎందుకంటే వీళ్ళు మ్యాజిక్ కాబట్టి. కానీ ఒకటైతే నిజం ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ యంగ్ అవెంజర్స్ లో మెయిన్ మెంబర్స్. దాని తర్వాత విజన్ కి ఇంకా వాండాకి మంచి ఎమోషనల్ సీన్ మనకి చూపిస్తారు. ఫ్రెండ్స్, విజన్ ఒక మాట అంటాడు, నేను ఫస్ట్ ఒక వాయిస్ని, దాని తర్వాత నాకు బాడీ వచ్చింది, దీని తర్వాత నేను మెమరీని, అలానే మళ్ళీ మనం ఎప్పుడైనా కలుసుకుందామని చెప్తాడు. దాని తర్వాత వెళ్ళిపోతాడు. దాని తర్వాత వాండా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ డౌట్ ఉండవచ్చు వైట్ విజన్ ఎక్కడికి వెళ్ళిపోయాడని. ఫ్రెండ్స్, వైట్ విజన్కి అతని మెమరీస్ అన్నీ వచ్చుండవచ్చు, కానీ వాండా మీద ఎలాంటి ఫీలింగ్ లేదు అతనికి. ఎందుకంటే ఫీలింగ్ అనేది మైండ్ స్టోన్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు అతని దగ్గర మైండ్ స్టోన్ లేదు కాబట్టి వాండా మీద ఎలాంటి ఫీలింగ్ కూడా లేదు. కాబట్టి వాండా దగ్గరికి వెళ్లకుండా అతను వేరే చోటుకి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో చాలా ఎమోషనల్గా అనిపించింది. ఫ్రెండ్స్, ఇంకా పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మాట్లాడుకుంటే, మౌనికాని స్పేస్లోకి పంపడానికి నిక్ ఫ్యూరీ ఒప్పుకుంటాడు. అంటే తిను సీక్రెట్ ఇన్వెన్షన్తో కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, సెకండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ చూసాక అందరూ షాక్ అయి ఉండవచ్చు. ఒక వాండానేమో బాడీ, తనకి ఎలాంటి స్పర్శ లేదు, తను సైలెంట్గా తన పని చేసుకుంటుంది. మరొక వాండానేమో యాస్ట్రల్ ఫామ్, తను డార్క్ గోల్డ్ బుక్ని చదువుతుంది, ఎందుకంటే తన ఫ్యామిలీ కోసం. ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా చదువుతుంది. ఫ్రెండ్స్, ఈ బుక్ ఎవరు చదివినా కానీ చెడ్డవాళ్ళుగా మారిపోతారు, ఈవెన్ గాడ్స్ కూడా. సో తను ఈవిల్గా మారిపోయి డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో మనకి కనబడుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. నిజంగా ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఒకవేళ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు.